వెల్కమ్ టు మూవీ మజిలీ. తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ నివేద థామస్. నాని జెంటిల్మ్యాన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మరిన్ని అవకాశాలు కూడా అందుకుంది. ఆ తర్వాత నానితోనే చేసిన నిన్నుకోరి సినిమాతో మరో హిట్ అందుకుంది. దానికి ముందు జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో నటించేసరికి ఖచ్చితంగా కెరీర్ మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తెలుగులో కనబడమే మానేసింది. ఇక ఈ బ్యూటీకి ఆఫర్స్ కూడా పెద్దగా రావడం లేదు. దానికి కారణం పద్ధతిగా ఉంటుంది, ఎక్స్పోజింగ్ చేయదు అనే మాటలు వినిపిస్తున్నాయి. అద్భుతమైన నటి అయినా కూడా అందాలను ఆరబోసే గుణం లేకపోవడంతో అమ్మడిని లైఫ్ తీసుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే అది తప్పు, ఎక్స్పోజింగ్ చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని నివేద చెప్తున్నట్లు తెలుస్తుంది. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమే అని, ఎంత ఎక్స్పోజింగ్ చేయడానికైనా రెడీ అని నివేద ఇండస్ట్రీలో ఉన్న బడా దర్శక నిర్మాతలకు మేనేజర్స్ నుంచి హింట్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఛాన్స్ వస్తే చాలు, అందాలను ఆరబోయడానికి తనకేం అభ్యంతరం లేదని, స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఏం చేయడానికైనా రెడీ అంటూ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెండేళ్లుగా ఎలాంటి అవకాశాలు లేని నివేద ఈ మధ్య ఓ తమిళ సినిమా కోసం భారీగానే అందాలు ఆరబోసింది. ఇక దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. చెప్పినా మన దర్శక నిర్మాతలు ఈ హోమ్లీ బ్యూటీని పట్టించుకుంటారో లేదో మరి చూడాలి. అక్కినేని సమంత సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్స్లో ఒకరిగా దశాబ్ద కాలంగా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఏమాయ చేసావే చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన సమంత విలక్షణమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. తన మొదటి సినిమా హీరో అయిన నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళైన తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఒకవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. సహజంగా పెళ్ళైన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు రావని అంటుంటారు. అయితే శామ్ మాత్రం పెళ్ళి అనేది హీరోయిన్ల కెరీర్కు అడ్డంకి కాదని నిరూపిస్తోంది. సినిమాలతోనే కాకుండా హోస్ట్గా కూడా వ్యవహరిస్తూ అదరగొడుతోంది. తాజాగా సమంత టాక్ షోలో మాట్లాడుతూ పెళ్లి తర్వాత అవకాశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హీరోయిన్ల కెరీర్కి వివాహం అడ్డంకి కాదని నిరూపించాలనో లేదా ఎలాంటి అపోహలను తొలగించాలనో ఆలోచనతో తన కెరీర్ ప్రారంభించలేదని శామ్ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత అవకాశాలు రావని అనుకున్నానని సమంత తన మనసులో మాట బయటపెట్టింది. సినిమా అవకాశాలు రావని డిసైడ్ అయి పెళ్లికి సిద్ధమైనట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను అదృష్టవంతురాలనని పెళ్లి తర్వాత రంగస్థలం, మహానటి, ఓ బేబీ లాంటి సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని సమంత ఆనందం వ్యక్తం చేసింది. కాగా శామ్ గతేడాది సూపర్ డిలాక్స్, ఓ బేబీ, మజిలీ సినిమాల్లో నటించి అలరించింది. ఇక ఈ ఏడాది జానుతో పలకరించిన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో వెబ్ వరల్డ్లో అడుగుపెట్టింది. అలాగే తమిళ్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందించే ఓ చిత్రంలో విజయ్ సేతుపతి నయనతారాలతో కలిసి నటిస్తుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్గా నటించిన కృతి శెట్టి పేరు మారుమ్రోగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె నటించిన మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే చేతిలో అరడజన్ సినిమాలు పెట్టుకుంది. ఇప్పటికే సుధీర్ బాబుకు జోడీగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే నానికి జోడీగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. మొదటి సినిమా విడుదల కాకుండానే వరుసగా ఇన్ని సినిమాలు చేస్తున్న ఘనత కేవలం ఈ అమ్మడికే దక్కిందని అందరూ అనుకుంటున్నారు.